హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో ఫైనల్ డే. ఈ పిల్లి ఎప్పుడు నేను వచ్చినా టక్కన నన్ను చూస్తుంది. దగ్గరకు వస్తాను లాక్ తీసుకోకుండా తర్వాత నా భయం. పోజులు అన్నీ ఇస్తుంది ఇది పిల్లి. వీడియో స్టార్ట్ చేస్తే అయిపో, నా దగ్గర ఏం లేదు. అయ్యో ఇది ఏకంగా లోపలే ఉంది, చలికి లోపల పడుకో. వీడి ఇంకొకటి ఫైనల్ డే. మాకు ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1:30కి, సో మేము చెక్అవుట్ చేసేయాలన్నమాట. 1:30కి మాకు ఫ్లైట్ ఉంది. సో అన్ని డేస్ అలాగా కంప్లీట్ అయిపోయాయి. సో అన్ని డేస్ అలా కంప్లీట్ అయిపోయాయి. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అఫ్కోర్స్ బాలీలో మాకు అనిపించింది ఏంటంటే, కొంచెం క్లైమేట్ కంఫర్ట్గా ఉంటే బాగుండు, ఇలా హాట్గా కాకుండా అని అనిపించింది. సో కొంచెం క్లైమేట్ హాట్గా కాకుండా కూల్గా ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే మొత్తం ఎక్కడ చూసినా హిల్ స్టేషన్స్ కదా, సో అక్కడ ఫుల్ హ్యూమిడిటీ అన్నమాట. సో వేసుకున్న మేకప్ అంతా చెమటకి బాగా ఇదైపోయింది. సో దాంతో సగం అంటే నా పక్కనే కుక్కుంది, దాన్ని చూసి భయపడుతున్నా నేను. అది నేను ఎట్టుకోతే అట్టు వస్తుంది అనమాట. మేము ఇలా నడుచుకుంటూ అడ్డంగానే అడ్డంగా, సో మేము ఇలా నడుచుకుంటూ వస్తుంటే మార్కెట్ కనిపించింది. చూద్దాం చూడండి, మొత్తం కవర్స్ లో కర్రీస్ లాగా అమ్మేస్తున్నారు. అండ్ ఇక్కడైతే వెజిటేబుల్స్, వాట్ ఈస్ ద నేమ్? హాయ్ హాయ్, వెరీ ఫ్రెష్, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చేపలు చూడండి, చేపలు ఉన్నాయి, ఎగ్స్, ఆయిల్స్. సో మన సైడ్ వద్దు, దీనిలోనే ఇస్తాను. సో నేను తిన్న ఎక్కడ తిన్నా ఈ నాసిగూర వీటిల్లో అంతా కూడా బై డిఫాల్ట్ గా యాక్ ఉండింది, అదే యాక్ అనమాట. దాన్నిటి కూడా స్ప్రౌట్స్ అంతా కూడా క్లాస్. సో వీళ్ళు ఇక్కడ గుడికి అనమాట, అది ఒక డిజైన్ గా ఒక ప్యాటర్న్ గా పెట్టుకుంటారు చూడండి. సో ఇలా మొత్తం ప్రతి ఇంటి దగ్గర ఇలాంటిది అయితే ఉంది, ఇలా తీసి ఇలా పెట్టేస్తారు అనమాట. ఒకటి అలా అమ్మేస్తున్నారు ఇక్కడ. అండ్ యాజ్ యూజువల్ మొత్తం అంతా చిన్న చిన్న ఇది కార్న్ బాగా, నేమ్స్ కూడా నాకు ఏదో ఐడియా లేదు. సంథింగ్ వంగనాలు లాగా ఉన్నాయి. ఇక్కడ ఏదో బనానాతో ఏదో చేస్తున్నారు, సంథింగ్ డిఫరెంట్ గా ఉన్నాయి. మన మన టిఫిన్ లేదు, టిఫిన్ లేదు. అండ్ కోడి చూడండి, ఆల్రెడీ క్లీన్ చేసేసి కట్ చేసేసి పెట్టేసారు. ఎక్కువ గుడికి సంబంధించి డబ్బులకు సంబంధించి ఉన్నాయి బాగా. అండ్ ఫైనల్ గా ఇక్కడ అక్కడే పూలు, అక్కడే చికెన్, అన్ని అక్కడక్కడే చెప్పాను కదా, ఒక ప్యాటర్న్ లా ఉంటుందని. ఆ ప్యాటర్న్ వీళ్ళక్క మొత్తం పెట్టేసి కవర్ లోకి పెట్టేస్తున్నారు డైరెక్ట్. హలో హలో, హాయ్. పోదాం
సో ఇక్కడ ఇల్లులు ఏంటో గుళ్ళేవో ఏం అర్థం కావట్లేదు. రెండు సేమ్ గా ఉన్నాయి. ఇల్లు కూడా ఇంత బాగున్నాయి, లోపల భలే ఉంది వాళ్ళకి. ప్రెజెంటేషన్ కూడా ట్రై చేస్తాము ఇల్లు లోపలికి వెళ్ళడానికి. ఇందాక వెళ్తే తెలిసింది కదా. ఇప్పుడే టెంపుల్ అనుకుని ఒక ఇంటికి వెళ్ళాము. కుక్కల్లో అనుకున్నాయి ముగ్గురిని, చిన్న చిన్న కుక్క పిల్లలు. టెంపుల్ అనుకున్నాము. ఇక్కడ చూస్తారా మీరు, టెంపుల్ ఇల్లులు స్కూళ్ళు అన్ని ఒకేలా ఉంటాయి. ఏది టెంపుల్ ఏది స్కూల్ అనేది అర్థం కాదు. అది ఎగ్జాక్ట్లీ టెంపుల్ లానే ఉందని లోపలికి వెళ్తే మూడు కుక్క పిల్లలు అటాక్ చేయాలని ట్రై చేసినాయి. మేము పరిగెత్తుకుంటూ వచ్చేసినాము. ఇది కూడా ఇల్లే, ఇల్లే బైక్స్ ఉన్నాయి, ఇల్లే. ఎక్కడికి పోతే ఏ కుక్కలు వస్తాయో భయం. సో ఆయనను అడిగాం మేము ఇక్కడ ఒక తనని, అది టెంపుల్ అన్నాడు. టెంపుల్ అంటే ఇదేమో అనుకుని దూరాము. రిస్క్ చేసాం బాగా. స్మైల్ 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 పర్ఫెక్ట్. ఆల్ ఆఫ్ యు సే చీజ్. సో యు డోంట్ నో ఇంగ్లీష్? యు కాంట్ అండర్స్టాండ్? వాట్ ఇస్ ద లాంగ్వేజ్? జపనీస్? మలాయ్? మలాయ్. ఓకే, యువర్ లాంగ్వేజ్? ఇండోనేషియా. మలాయ్? మలాయ్. ఓకే, సో యు ఆర్ ఫ్రమ్ ఆల్ కంట్రీస్? కమ్. అందరూ సిగ్గుపడుతున్నారు, పిల్లలంతా నవ్వుకుంటా ఎంత బాగున్నారో. చాలా వీళ్ళకి కొంచెం ఇంగ్లీష్ అర్థమైంటే చాలా బాగా కమ్యూనికేట్ చేసి ఉండొచ్చు. సూపర్ ఉన్నావు, బాగుంది వీడియో కూడా. షై పేపర్, షై పేపర్. స్కూల్ స్టడీ? ఓకే. వేర్ టీచర్? వేర్ ఇస్ టీచర్? నో టీచర్. టీచర్ సార్, మేడం? నో. దెన్ హౌ కెన్ యూ స్టడీ లాంగ్వేజ్? ఐ డోంట్ నో మలాయ్. సో ఇవి క్లాస్ రూమ్స్ అంట, క్లాస్ రూమ్స్. హాయ్, డూ యూ నో ఇంగ్లీష్? డూ యూ నో ఇంగ్లీష్? ఇంగ్లీష్ నో? నో. సో అందరు ఒకటే. సో చాలా లిమిటెడ్ స్టూడెంట్స్ అనుకుంటా, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నాయి అంతే. ఇవి సండే, మండే, ట్యూస్డే. ఓ, ఇవి ఇంగ్లీషే ఉంది, బట్ ఇక్కడ ఉన్న లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంది. వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమైతే బాగుండు. సో చూసారు కదా ఇట్లా ఉంది, పిల్లలంతా షైగా ఫీల్ అవుతున్నారు. ఈ క్లాస్ రూమ్ చూద్దాము. ఇది పెద్ద క్లాస్, దానికంటే ఇది పెద్ద క్లాస్. చెప్పాను కదా చాలా లిమిటెడ్ గా ఉన్నట్లున్నారు. ఒక నిమిషం ఇక్కడ చెప్ప. ఇక్కడ పిల్లలు అందరూ డే టు డే వాళ్ళ వర్క్స్ ఉంటాయి కదా, బాత్రూమ్ క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్, అన్ని వాళ్ళే చేసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మేము చూసిన ప్రకారం డిగ్నిటీ ఆఫ్ లేబర్ వర్క్ ఇవన్నీ నేర్పిస్తారు స్కూల్లో. మేము చూసిన ప్రకారం ఏంటంటే పిల్లలు వాళ్ళ వర్క్ వాళ్ళే చేసుకుంటున్నారు, అంటే వాళ్ళే తోసుకోవడం, వాళ్ళే క్లీన్ చేసుకోవడం. మీరు ఇక్కడ కానీ జపాన్ కానీ వాళ్ళ అన్నిటిలో ఇది రూల్. సో ఇక్కడ చెప్పేస్తున్నావు అదే వీడియో. సో ఇక్కడ కానీ జపాన్ లో కానీ ఇది రూల్ అన్నమాట. చూడండి, ప్రతి పిల్లలు ఎవ్వరూ షైగా ఫీల్ అవ్వట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మొత్తం క్లీన్ చేస్తున్నారు. స్కూల్ టయానికి మొత్తం క్లీన్ అయిపోతుంది. సే హాయ్. హాయ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే.
సో బాత్రూమ్ క్లీనింగ్ కానీ క్లాస్ రూమ్ క్లీనింగ్ కానీ బయట మొత్తం అందరూ బల్క్గా యూనిటీగా చేస్తున్నారు. ఎంత బాగుందో చూడడానికి అయితే. అండ్ క్లాసెస్ కూడా మొత్తం క్లీన్ చేస్తున్నారు పిల్లలు చూడండి. అది జూమ్ చేస్తారు వాళ్ళ డ్రెస్ గురించి కూడా చెప్పి. అండ్ వీళ్ళ డ్రెస్సెస్ ఎంత క్యూట్ చూడండి, వాళ్ళు ఎంత క్యూట్ ఉన్నారని చెప్పి. సో సంథింగ్ వాళ్ళ లాంగ్వేజ్లో పెట్టారు. బట్ అయితే పిల్లలంతా ఎంత బాగా యూనిటీగా చేస్తారు. మా ప్రతి ఒక్కటి వాష్రూమ్స్తో సహా నీట్గా క్లీన్ చేస్తున్నారు. సో మేబీ వాళ్ళకి లాంగ్వేజ్ వచ్చింటే బాగా ఇంకా వాళ్ళు డైరెక్ట్గా కమ్యూనికేట్ అయి ఉంటారేమో. వాళ్ళకి లాంగ్వేజ్ రాలేదో నవ్వుతున్నారు అందరూ చుట్టుపక్కల వాళ్ళు. ఇప్పుడే పేరెంట్స్ వచ్చి డ్రాప్ చేస్తున్నారు అందరి వల్ల. ఓకే బాయ్ 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 థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ బాయ్ 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 బాయ్. ఎంత బాగుందో చాలా బాగుంది. ఇప్పుడే పేరెంట్స్ వచ్చి డ్రాప్ చేస్తున్నారు ఒకరొకరిని. సో వాళ్ళు డైరెక్ట్ స్కూల్కి రావడం రావడం ఏవో ఒకటి చీపుల్లో ఏదో క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. మంచిగా ఉంది చాలా బాగుంది. సో ఇది స్కూల్ అన్నమాట. ఓకే అర్థమైంది. ఇటు పక్క సెలూన్లు స్పా రోడ్డు అటు పక్క పొలం కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో. అట్ ఏ టైం కాంబినేషన్.